హాయ్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన చిత్రం RRR ఇటీవలే విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేజీఎఫ్ 2 రిలీజ్ వరకు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టించింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 1,084 కోట్ల వసూళ్లని రాబట్టింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 880.4 కోట్లు అన్ని భాషల్లో కలిపి వసూళ్లను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసిన ఈ మూవీ ఇటీవల కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత కాస్త వెనుకబడింది. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మెగా పవర్ స్టార్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు అని అన్నారు. ఆ తర్వాత ఫుల్ లెంత్ రోల్ అనే మాటలు వినిపించాయి. సినిమాలో ముందు చరణ్ పాత్ర నిడివిని 45 నిమిషాలు అనుకున్నారని, అయితే నిడివి మరీ ఎక్కువ కావడంతో ఫైనల్ గా 25 నిమిషాలకు చరణ్ పాత్రని కుదించారని వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రం 1 ఏప్రిల్ 29న అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఓవర్సీస్ లో కూడా భారీగా విడుదల చేస్తున్నారట. మూవీ రిలీజ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రచార కార్యక్రమాల జోరు పెరిగింది. ఇటీవల RRR ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొన్న రామ్ చరణ్ అదే తరహాలో ఆచార్య కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా కొరటాల శివతో కలిసి చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పిన రామ్ చరణ్ RRR షూటింగ్ చేస్తున్న సమయంలోనే ఆచార్య చిత్రీకరణలో పాల్గొన్నారట. ఇది ఎలా సాధ్యమైందని అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పారు. RRR షూటింగ్ లో ఉన్నప్పుడే ఆచార్య షూటింగ్ లో పాల్గొన్నాను. మామూలుగా రాజమౌళి తన సినిమా పూర్తయ్యే వరకు హీరోలని బయట ప్రాజెక్టులకు అనుమతించరు. అలాంటప్పుడు నేను 2 చిత్రాల్లో ఎలా నటించాననే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలిగింది అన్నారు చరణ్. ఆచార్యలో సిద్ధ పాత్రలో నటించాలని అనుకున్నప్పుడు నేను, కొరటాల శివ ఈ విషయమై రాజమౌళిని సంప్రదించడానికి భయపడ్డాం. దీంతో తమకు సహాయం చేయమని ఆ భారాన్ని చిరంజీవి గారికే అప్పగించాం. ఆయన వెళ్లి రాజమౌళిని కలిసి ఆచార్య కోసం చరణ్ డేట్స్ ఇవ్వమని ఒప్పించారు. నాన్న, నేను ఇద్దరం కలిసి ఒకే తెరపై కనిపించాలి అన్నది అమ్మ కోరిక. తన కోరిక బలమైంది కాబట్టే ఇది కుదిరింది. జక్కన్న ఓకే చేసి డేట్స్ కేటాయించారంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.